ఎరా ట్రెండింగ్ బాబు, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు ఈల్ అవుతారని నీ సావాస దోషమేమో గానీ నాకు కూడా ట్విట్టర్ బాగా అలవాటైందిరా. నిన్న మన ఎన్టీఓడి పోస్టర్ల కోసమో ఎన్టీఓడి టీజర్ల కోసం అని చెప్పి ట్రిపుల్ఆర్ అని చెప్పి హ్యాష్ట్యాగ్ ట్రిపుల్ఆర్ అని సెర్చ్ చేస్తున్నా. అదేంద్రా, ఒక్కటి ఎన్టీఆర్ కనబడదు, అన్ని రఘురామకృష్ణరాజు రఘురామకృష్ణరాజు అంటారు. ఏంటి రఘురామకృష్ణరాజు హల్చల్ ఈ మధ్య? రాజమౌళి ఎన్టీఆర్ సినిమా సంగతి నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికి అయితే రఘురామకృష్ణరాజు గారి సినిమా మాత్రం బాగా సూపర్ హిట్. ఓహో, అసలు ఏంటి ఈయన రచ్చ? ఈయనేమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వీరభక్తుడు, అందుకే ఆయన పేరుతో ఉన్న వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యని చెప్పి చాలా సార్లు చెప్పాడుగా. ఏం పార్టీ ఏంటది? ఏందిరా కొత్తగా అడుగుతావు, వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్టీ? ఏం ఫాలో అవుతున్నావు? వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే యువజన శ్రామిక రైత కాంగ్రెస్ పార్టీ, అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎందుకు వచ్చారు మధ్యలో? అమ్మది నమ్మ బడవా, ఇదేం ట్విస్ట్ అబ్బాయి? అదే, ఇప్పుడు ఆయన ఏదో ఇబ్బంది పడదామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు షోకాజ్ నోటీస్ పంపించారు. ఏది, మన రాజుగారు తనే చెలగట పడదాం అనుకున్నారా? అయితే మన రాజుగారు మామూలు కాదు కదా, డిఆర్ విజయసాయి రెడ్డి నేషనల్ సెక్రటరీ ఆఫ్ రీజనల్ పార్టీ అని చెప్పి స్టార్ట్ చేశాడు అనమాట. అంటే రాష్ట్ర పార్టీకి ఉన్న జాతీయ కార్యదర్శి అన్నాడు అనమాట. మామూలు పంచి కదరా, ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. ఆయన షోకాజ్ నోటీస్ రిప్లై ఇస్తా, ఇది నా సంజయ్సే కాదు జవాబు మాత్రమే అంట. వార్నే ఆయన అధికారంలో ఉన్న పార్టీకి అసలు ఇంత ఘాటుగా రిప్లై ఇవ్వడం అంటే మామూలు తెగు కాదు. ఆయన రాజుగారు కదరా, రాజనీతి ఆడకపోద్ది. ఇంతకే అసలు వీళ్ళిద్దరికి ఎందుకు చేరిందంట? దీని గురించి మాట్లాడాలంటే కొంచెం లోతులోకి వెళ్ళాలరా ట్రెండింగ్ బాబు. ఒకరోజు రాజుగారు జాతీయ మీడియాతో మాట్లాడతా, ఆంధ్రప్రదేశ్లో కన్వర్షన్లు ఎక్కువే ఉన్నాయి, కానీ అవి ఈ రోజు మొదలైనవి కాదు, అవి ఎప్పటి నుంచో ఉన్నాయి, జగన్ గారి కోద్బలంతో ఏమి జరగట్లేదని చెప్పి ఆయన చాలా పద్ధతిగా పార్టీ లైన్ ప్రకారం మాట్లాడాడు. కానీ దాన్ని కూడా తప్పుబట్టి ఆయన కొంతమంది వైఎస్ఆర్సీపీ చిన్న నాయకులు ఎండగట్టడం మొదలెట్టారు. దానికి మన అడుగు చిరెత్తిందేమో. కాకపోతే ఇదే కాకుండా తిరుమల తిరుపతి ఆస్తులు మనం అమ్ముకోవడం ఏంటి, అంత అవసరం ఏముంది అని చెప్పి కూడా ఆయన కొంచెం పార్టీకి ఎగ్నెస్ట్గా వాయిస్ రైజ్ చేశారు. కాకపోతే దీన్ని పార్టీ కవర్ చేసుకుంది. I could understand the discussion. See, with regard to the conversions, see, I disagree with the part that the state government is supporting the conversions, but yes, the conversions were happening, and it is not the order of the day after Mr. Jagan Mohan Reddy took over the charge as the CM. It's been there even earlier, but it has been projected now. While I agree to the fact that the conversions are happening in a big way, but our government is not at all involved in the... Sir, that's a very big concession that you're making. You're saying that in Andhra Pradesh there are large-scale conversions taking place. I don't think conversions are only happening in Andhra Pradesh. Conversions are happening at many places. No, so what is your government doing about it? It is the money power of the Christian missionaries which they are able to pump in from abroad, and they are able to spend that money in building the churches. Mr. Raju, what you're saying is explosive. You're saying that money is being used by Christian missionaries to carry out large case conversions, and what are you doing about it, sir? No, it is happening throughout the country. What are we supposed to do? So ina party lo eppudu tappu jarugutuna sare koncham noretti maatladutunnadu. అది పార్టీకి ఒక్కోసారి హెల్ప్ అవుతుంది. సో పార్టీ కూడా తిరుమల ఆస్తుల గురించి కరెక్ట్ చేసుకుంది కదా. ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళకి ఇది మింగుడు పడుతున్నట్లేదు. అది రాజుగారు కొంచెం ముక్కుసూటి మనిషి కదా, మనసులో ఏది ఉంటే అది బయటకు చెప్పే రకం అనమాట. మన టీవీ 9 రజనీకాంత్ గారికి కూడా బాబు నారద మునీంద్ర నువ్వు జనాల మధ్య గొడవలు పెట్టద్దు అని చెప్పి ఆయనకి వేశాడు పంచ గట్టిగా. అవునా, మిమ్మల్ని ఎంతైనా రాజుగారు కదరా దమ్మున్నాడు, లేకపోతే రజనీకాంత్ గారు మామూలుగా రచ్చ చేయడిగా ఆడికి ఇడికి పుల్లలు పెడతా ఆయన డైరెక్ట్గా నారదుడు అన్నాడంటే ఇక్కడ అర్థం కావట్లేదురా మన రాజుగారి సత్తా ఏంటో. అట్టంటే రాజుగారిని ఎందుకు రావు వీళ్ళు ఊరికే గెలుపుకునేది? అభిమానులందరికీ నేను చెప్తున్నాను, మీ టీవీ 9 అభిమానులందరినీ నేను కోరుకునేది ఏంటంటే ఆ కూర్చుని కోటేసుకున్న రజనీకాంత్ గారికి కొంచెం ఆ నారద పాత్ర మానేసి మంచి మనిషిగా మారమ్మని మీరు అందరూ కూడా ఆయనకి ట్వీట్లు పెట్టమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అడగపోయినా అందరూ అదే పెడుతున్నారు. సరే, ఇంతకీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆయన సస్పెండ్ చేయకుండా ఈ డ్రామా అంతా ఏంటి? ఎందుకు ఇదంతా టీవీ సీరియల్ లాగా రోజుకొకటి ఆయన వాళ్ళు ఏదో రాయటం ఈయన ఏదో రిప్లై ఇవ్వడం ఇదంతా చేసే బదులు డైరెక్ట్ గా సస్పెండ్ చేసుకోవచ్చు కదా. రాజుగారిని సస్పెండ్ చేసే అంత ధైర్యం ఎక్కడదరా? అందులో మనోడు ఆ షాకేజ్ నోటీస్ లో నేను చెప్పినట్టు పార్టీ అస్తిత్వాన్నే ప్రశ్నించాడు కదా, పార్టీ పునాదులు కలిపేశాడు. ఆయన రాజుగారు ఏదైనా సరే లాజిక్ లాగాడంటే విలవిల్లా ఆడిపోవాలి.
మొన్నట్టాగే రాజుగారి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని గెలిచావు, దమ్ముంటే రాజీనామా చేయి అన్నాడు. ఆయన ఏమన్నాడు, నేను మీ పార్టీలోకి రాలేదురా, నన్ను అడుక్కుంటే నేను మీ పార్టీలోకి వచ్చాను, నా వల్లే మీరు గెలిచారు, సరే నేను రాజీనామా చేస్తాను, మీరు కూడా రాజీనామా చేసి నా ఫోటో లేకుండా గెలిచి చూపించండి అన్నాడు. అంత ధైర్యం అంటే ఎవడుకుంటారా? అందులోనూ అధికార పార్టీ, అందులోనూ ఆ పార్టీ ప్రభుత్వంలో ఉంది, అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలు మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ఆయన్ని అంత ధీటుగా క్వశ్చన్ చేశాడంటే ఈయన సత్తా అర్థం కావట్లా నీకు? మనోడు రేంజే వేరు. అంతేలే, 22 ఎంపీలు 121 ఎమ్మెల్యేలు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ని గట్టిగా ఎదుర్కొంటున్న ఏకైక మగాడు అన్నమాట మన స్టేట్ లో రాజుగారు. అంతేగా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వలమే నోంసి అలాంటి వాళ్ళు కొంతమందిని పట్టుకుని తెలుగుదేశానికి చుక్కలు చూపిద్దాం అనుకున్నాడు, కానీ అలాంటి జగన్మోహన్ రెడ్డికి అలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీకే చుక్కలు చూపిస్తున్నాడు అంటే రాజుగారు వన్ అండ్ ఓన్లీ లెజెండ్ కదా. అంతేగా, అంతేగా, నువ్వు లెజెండ్ అంటున్నా బాగానే ఉంది, కాకపోతే కొంతమంది ఏమో ఈ లెజెండ్ కి అంత ధైర్యం రావడానికి కారణం ఢిల్లీలో ఉన్న అదృష్ట శక్తులు అని అంటున్నారు. మరి ఈ మధ్య మన తెలుగు రాష్ట్రంలో ఇది బాగా ఫ్యాషన్ అయిపోయిందిరా, ఏదన్నా అంటే ఢిల్లీ అదృష్ట శక్తి ఏమో అని. అది అధికార పక్షం ప్రతిపక్షం రెండింటికి ఇది కామన్ అయిపోయింది. అయినా రాజుగారికి పార్లమెంట్ లెవెల్లోనే పదవి ఉంది, అలా చాలా కాంటాక్ట్స్ ఉంటాయి. అలాంటి రాజుగారిని ఆడించగలిగిన వాళ్ళు ఎవరున్నారా? నన్ను అడిగింది ఎవరో చెప్తున్నాను కదా, నన్ను అడిగింది నియోజకవర్గంలో మీ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎవరు పడతా తీసుకొచ్చి మీరు టీవీలో ఆడేలా మాట్లాడేది ఏంటి మాట్లాడాడు నోటుకు వచ్చింది ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయితే నేను ఎంపీనే కాదా? అవును, ఎమ్మెల్యే అయితే నేను ఎంపీ అండి. నేనేమన్నా దూల కాసుకుని ఉన్నా లేకపోతే ఆవులు మేపుకుని ఉన్నా? నేను ఎంపీని, ఎమ్మెల్యే అయితే నేను ఎంపీని, మర్యాదగా మాట్లాడు.